సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని వేలూరు గ్రామంలో నిన్న జరిగిన బ్యాగరి నరసింహులు ఆత్మహత్య యత్నంతో మరణించిన పట్ల స్పందించిన టీడీపీ నాయకులు కుటుంబానికి భరోసా ఇచ్చి మరణించిన నరసింహుల కూతురికి 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. దళితులపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను మానుకోవాలని హెచ్చరించారు. టీడీపీ మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జి ఇల్లందుల రమేష్, జాతీయ టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బక్కని నరసింహులు, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు పి అశోక్, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రాఘవులు కుటుంబానికి భరోసా ఇచ్చి 1,00,000 రూపాయలు అమ్మాయి పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై అణచివేత దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నియోజకవర్గం గజ్వేల్లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం తాజాగా మరో ఉదాహరణ అన్నారు. తన 13 గుంటల భూమిని లాక్కున్నందుకే చనిపోతున్నానని వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం కలిచివేస్తోందన్నారు. దళితుల పక్షాన ఉన్న టీడీపీ నాయకులు శ్రేణులపైన నిర్బంధాలకు దిగుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుందని వారి పక్షాన పోరాడుతుందన్నారు. ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా దళిత వ్యతిరేక టీఆర్ఎస్ పై టీడీపీ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పటాన్చరు ఇన్ఛార్జ్ ఎట్లా రమేష్, టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ కె దామోదర్ రావు, టీడీపీ ఎస్సీసీఎల్ ప్రచార కార్యదర్శి కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం ఉమ్మడి రాష్ట్రం 1956లో తమిళనాడు నుంచి వాళ్ళు హైదరాబాదు నిజాం పాలన నుంచి భారత యూనియన్లో కలిసినప్పుడు మనం అందరం ఒకటైనాం. ఈ మధ్యకాలంలో స్వయం పాలన అనే నినాదం మీద ఇప్పుడున్న మీ శాసనసభ్యులు గారు మన పాలనలో మనం దోపిడీకి గురి కాకుండా ఉంటామని లేక ఇతర అధికారులు చెప్పినట్టు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలను పూర్తి చేయడం ఒకటితో సరిపోదు. భవిష్యత్తులో దళితులకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలి. జరగడానికి విఆర్ఓ కానీ ఇంకెవరైనా కానీ ఎవరు బాధ్యులైనా వాళ్ళ మీద మా సోదరుడు చెప్పిండు, ఆయన ఏదైతే ఫోన్లో వాయిస్ చెప్పిండో దానికి కావాలంటే ప్రభుత్వం అనుమానిస్తే మరి ఫ్లోరెన్సీ ల్యాబ్కు పంపించి ఆ వాయిస్ తీసుకొని ఎవరి పేర్లు చెప్పిండో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి. మాట్లాడుతున్నాం ఎందుకంటే ఆయనకు ఉండబడే 13 గుంటల భూమి ప్రభుత్వం ఎన్నో రోజుల కింద ఇచ్చింది. ఆయన పేరు పట్టా ఉన్నది, అన్ని విధాల ఆయనకు హక్కులు ఉన్నాయి. అటువంటి భూమిని రైతు సమన్వయ కమిటీ ఆఫీస్కి కడదామని చెప్పి ఒక దళితుంది గుద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి దాన్ని ఆక్రమించుకున్న ప్రయత్నంలో ఆయన చలించి వ్యవసాయ భూమి కాడ ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని వాయిస్ రికార్డ్ చేసి నేను సర్పంచు, విఆర్ఓ, ఎంఆర్ఓ, కొంతమంది ప్రజాప్రతినిధులు నా చావుకు కారణము నేను ఒక దళితుణ్ణి, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా చావడానికి వీళ్ళందరూ కారణమని చెప్పి ఆయన వాయిస్ మీద వేసి పెట్టి ఆయన చనిపోవడం జరిగింది. సర్వాంగుణంగా స్వీకరించి దానికి సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద న్యాయ విచారణ జరిపించి వాళ్ళు జైల్లో పెట్టాలన్నది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.